Telangana Samskruti Sampradayalaku Pratika Bonala Panduga. E Bonala Pandugunu Telangana Prajalu Yento Vaibhavanga Jarupukuntaru. E Bonala Panduga Vedukallo MLA Anjay Yadav Palguni Pochamma Kattamaisamma Alayamlo Pratyeka Pujalu Nirvahincharu. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని అప్పుడే ఆ అమ్మవారి దయ అందరిపై ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో కౌన్సిలర్ నడికోట సరిత యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ కాలనీలో వెలిసిన పోచమ్మ కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా బోనాల పండుగ జరుపుకోవాలి అని ప్రజలను కోరారు. పోచమ్మ కట్టమైసమ్మ ఆలయాలు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. షాద్నగర్ మున్సిపల్లోని షాద్నగర్ పరగనర్ మండలంలో మండల గ్రామాల్లో పేదలందరూ పోషమ్మ తల్లికి బోనాలు అర్పిస్తారు. అధిక సంఖ్యలో అందరూ ఉత్సాహంగా సంతోషంగా బోనాల ఊరేగింపు జరిపి అమ్మవారికి బోనాలు అర్పించి అమ్మ కన్న తల్లి మనం సల్లంగా చూడు ఆదిశక్తి పరాశక్తి మీ యొక్క కరుణ ఉంటేనే మేము మా జీవితాలు మంచిగా వస్తాయి కాబట్టి మమ్మల్ని కరుణించమని ఎండాకాలం తర్వాత వర్షాలు పడ్డాక గ్రామీణ ప్రాంతంలో అన్ని పంటలు వేసుకుంటే పంటలు వేసుకురు. పంటలు వేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి వర్షాకాలంలో పూజ చేస్తారు. అమ్మవారి కరుణించి పాడి పంటలు బాగా వండాలని అదేవిధంగా ప్రజలకు కూడా సల్లంగా ఉండేటట్టు మంచి సంతోషంగా జీవించటందుకు అమ్మవారి కరుణ తప్పక ఉండాలని ఎందుకంటే ఆశక్తి అవతారాలు ఎన్ని అవతారాలు ఎత్తింది ఈ ఒక్కొక్క అవతారం ఓ విధంగా ప్రజలు రక్షిస్తున్నది కాబట్టి ప్రతి సంవత్సరం ఈడ షాద్నలో ఘనంగా నిజంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. మంచి బోనాలు అర్పిస్తారు. తర్వాత మైసమ్మగా దేవత కూడా బోనాలు అర్పిస్తారు. కాబట్టి సాంప్రదాయంగా వచ్చే పండగ ఇది. ఇదేవిధంగా ఈ పండుగ చాలామంది తన ఆడవిల్లు పిలుచుకొచ్చి ఆ బోనాలు పుదయం చేసి బోనాలను పూజించి ఆ బోనాలను ఊరేగింపుచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి సంప్రదాయాన్ని మంచి సంప్రదాయం ఇది. ఇదే విధంగా దినదినాభివృద్ధి అంటే సంవత్సరానికి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఈ బోనాల జాతర. అంటే ఇప్పుడు వాడవాడలు కూడా ఒక పోషమ్మ తల్లిని పెట్టుకోడు అక్కడ కూడా బోనాలు అర్పిస్తారు. ఎందుకంటే అధిక సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా అమ్మవారి గుళ్ళు కట్టుకునాలి. అమ్మవారికి పూజ చేయాలని కోరుతున్నాను. షాద్నగర్ ఫరక్నార్ పోచమ్మ బోనాలు ఘనంగా నడుపుకుంటున్నారు. మరి షాద్నగర్ ఫరక్నార్ మున్సిపాలిటీలో పోచమ్మ బోనాలు మరి ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మరి ఈ పోచమ్మ బోనాల పండుగ మరి చాలా అభివృద్ధిగా మరి ఈ పోచమ్మ టెంపుల్ కూడా అందరూ వచ్చి వాడవాడ నుంచి షాద్నగర్లో ఉన్న ప్రతి గల్లీ నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకొని మరి అందరు చల్లగా ఉండాలని గ్రామం చల్లగా ఉండాలని ఊరు చల్లగా ఉండాలని మంచి ఆడపిల్లలందరూ కూడా మరి పోచమ్మ బోనాల ఈ గుడికి వచ్చి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నందుకు వాళ్లకు బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో బాగుండాలని మరి అందరూ కూడా
ఈ అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషంతో ఉండాలని, పాడి పంటలు మంచిగా జరగాలని, ముఖ్యంగా మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నమస్కారం అండి, నా పేరు కుమార్ శ్రీశైలం, మా ఊరు జానంపేట. యథాదిగా నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క గుళ్ళక్కడ మా కుమ్మరులే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి గుడి డెవలప్మెంట్ అయిన తర్వాత మా కుమ్మరులను ఎలా కొడితే మేము ఎట్లా బతకాలి, జీవనోపాధి మాకు కలిగేది కుమ్మరి గుడి, గుడి దండపోచమ్మ గుడి, అమ్మవారి గ్రామ దేవతల గుడి కాడ ప్రతి ఒక్క కుమ్మరులో కుమ్మరులను నిర్మించాలి. వాళ్ళని బాపలను పెడతాము, వీళ్ళని పెడతామంటే మా జీవితాంతం మేము బతికేదే గుళ్ళ మీద. మేము ఎక్కడ బతకాలి, ఎట్లా బతకాలి, బతకడానికి రాదు కదా. దయచేసి అందరూ ప్రతి ఒక్క గ్రామ దేవతల కాడ కుమ్మరులనే పూజారి గారు నిర్మించాలని నేను కోరుచున్నాను. ఇట్లు శాద్నా డిజన్ కుమ్మరి సంఘం ఉపాధ్యక్షుని. గుళ్ళక్కడ మేము పూజ చేసుకోనికే మేము ఉంటాము. మమ్మల్ని ఇప్పుడు గుడి డెవలప్ చేసి మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, ఎక్కడ పోవాలి మేము? మా వంతన ఉన్నప్పుడల్లా మేము చేసుకోవాల్సి వస్తుంది, చేసుకోవాలి. మా హక్కు మాది. ఇప్పుడు పంతుల్లను పెడతాం, వాళ్ళని పెడతాం, వీళ్ళని పెడతాం అని గుడి డెవలప్ చేసి పెడతా అంటే అట్లా ఒప్పుకోం మేము కూడా. మేము కూడా మేము ఉన్న గుడి కానీ మేము ఉంటాము. మా వంతన మాకే ఉండాలి, వేరే పంతులు ఏది ఉండకూడదు. పోసం గ్రామ దేవతల కాడ అన్నిటి కాడ మేమే ఉంటాం. మా వంతన మాత్రం తీసేయద్దు ఎవరైనా సరే. నర్సమ్మ, నర్సమ్మ నర్సమ్మ మా జానంపేట. మేము గుళ్ళకాడ బతికేటోళ్ళం. మరి గుళ్ళు పెద్ద పెద్దగా చేసి మమ్మల్ని ఒమ్మంటే ఏడిగిపోవాలి. మాకు కూడా ఉంటుంది కదా బాబన్నోళ్ళని పెడతా అంటే మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ నర్సాన్ని బతికిన వాళ్ళం. ఈ దండపోసమ్మ వచ్చి ఇడ పడ్డ సంది పోయి కోటమైసమ్మ కాడికి వెళ్ళి మా అత్తలు మామలు చేసుకుంటూ వచ్చారు. మరి మేము కూడా కూర్చుంటున్నాం. మరి మేము ఎక్కడ పోవాలి? మా మీద కూడా మాకు మీకు ఉండాలి.